చూసుకుంటే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కదిరికి దాదాపు అంటే ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక గుట్టల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాన్ని కేటాయించడం చాలా మంచిదే స్వాగతిస్తున్నాం కానీ ఇలాంటి జనజీవనం లేని ప్రాంతాల్లో ఇలాంటి గుట్టల్లో రట్టల్లో ఇలాంటి ఇళ్ల స్థలాలు కేటాయించడం ఎంత మాత్రం సమంజసం అదే విధంగా ఇక్కడ ఏదైనా మనం అర్జెంట్ ఒక ఎమర్జెన్సీగా ఏదైనా కావాలంటే కదిరికి పోయాలంటే దాదాపు అంటే అరగంట సమయం పడుతుంది ఇలాంటి గుట్టల్లో ఇల్లు ఇళ్ల స్థలాలు ఇస్తేనేమి ఇవ్వకపోతేనేమని చెప్పేసి రాయలసీమ పార్టీ కమ్యూనిస్టు మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ జూలై కరోనా రాకముందు ఉగాది నాటికి దాదాపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి కరోనాలో భాగంగా ఈ మహమ్మారి వేధించినప్పటి నుంచి దాన్ని డిలే చేసి ఈ జూలై 8 నాటికి మీరు ఇవ్వడం చాలా సంతోషకరమే కానీ ఈ జనజీవనం లేని ప్రాంతాల్లో మీరు ఎక్కడో ఇచ్చి ఈ ఇళ్ల స్థలాలు 1 సెంట్ ఇవ్వడం చాలా బాధాకరం 1 సెంట్లో సరిగ్గా హాల్ ఉండదు సరిగ్గా బెడ్రూమ్ ఉండదు సరిగ్గా లెట్రిన్ బాత్రూమ్ కట్టించడానుకున్నా 1 సెంట్లో అయితే ఎటువంటి విధంగా సౌకర్యంగా లేని 1 సెంటు భూమి ఈ ప్రజలకు మాత్రం ఎటువంటి ఉపయోగకరంగా ఉండదు కాబట్టి మీరు ఇకనైనా కదిరి దగ్గరలో ప్రాంతాల్లో మా కామ్రేడ్ చెప్పినట్లు దగ్గర దగ్గర ఉన్నటువంటి స్థలాల్ని మీరు చూపించి అక్కడ ఉన్నటువంటి ఎన్ని కబ్జాలు అయినాయో ఆ కబ్జా వివరాలన్నీ తీసి అక్కడ ఉన్నటువంటి మంచి భూమిని మీరు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి టౌన్కి దగ్గరగా ఉండేలా టౌన్ ప్రజలకు ఉపయోగపడేలా అలాంటి స్థలాల్ని ఒక కుటుంబానికి 2 సెంట్లు భూమి అనేది కేటాయిస్తే రేపొద్దున ఆ ప్రజలు కూడా సౌకర్యవంతంగా జీవనం గడుపుకోవడానికి వీలు ఉంటుంది కానీ ఇలాంటి గుట్టల్లో రట్టల్లో ఇచ్చి మీరు మేము ఇచ్చినామయ్యా మేము ప్రజలకు మంచి చేయడం అనే వాగ్దానాలు మాత్రము మీరు మంచి పనులు మాత్రం చేయడం ఏమాత్రం సమంజసం కాదు ఇకనైనా దగ్గరలో ఉన్నటువంటి భూముల్ని మంచి భూముల్ని చూసి ప్రజలకు అనుకూలమైన వాతావరణం అనుకూలంగా ఉండే స్థలాన్ని కేటాయించి ఒక్కొక్క వ్యక్తికి 2 సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు అనేకమంది వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాల్లో తాను కూడా నవరత్నాల్లో 9 కనిపెట్టి ఆ నవరత్నాల్లో అర్హులైన ప్రతి పేదవాళ్ళకు కూడా ఇల్లు ఇస్తానని చెప్పాడు దాన్ని మేము పూర్తిగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో 30 లక్షలు ఇల్లు ఇస్తూ ఉంటున్నావు ఇది చాలా గొప్ప మహా కార్యం దీన్ని మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా గుర్తిస్తున్నాం దాన్ని స్వాగతిస్తున్నాం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కాకపోతే ఈ కదిరి పట్టణంలో ఇప్పుడు ఇచ్చినటువంటి సర్వే నెంబర్ 96లో 1334 ఇల్లు మీరు ఇస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం కాకపోతే ఇది సాధారణ ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణం కూడినటువంటి ప్లేసు కాదు కదిరి పట్టణానికి సుదీర్ఘంగా దూరంగా ఉండి ఒక సాధారణ మానవుడు ఈరోజు ఉపాధి కోసము జీవనోపాధి కోసము భవన నిర్మాణ కార్మికుడు కావచ్చు మరి ఏదో ఒక పని చేసుకొని చిన్న చిన్న కూలీ నేలు చేసుకుని బ్రతికే జీవించే వాళ్ళకి మాత్రం ఇది కరెక్ట్ అయినటువంటి ప్లేసు కాదు ఈరోజు ఈ రాష్ట్రంలో చూసినట్లయితే 585,000 ఎకరాల మిగులు భూములు ఉన్నాయి మన అనంతపురం జిల్లాలో 1,67,000 ఎకరాలు మన అనంతపురం జిల్లాలో ఉన్నాయి మన కదిరి ప్రాంతంలో 37,000 ఎకరాలు ఉంటే 15,000 ఎకరాలు మీరు సోలార్ అబ్బుకి ఇచ్చారు మిగిలినటువంటి భూములు ఏమైనాయి ఎంతో అనుకూలమైనటువంటి భూములు ఉన్నాయి హిందూపురం రోడ్డుకు కావచ్చు అనంతపురం రోడ్డుకు కావచ్చు రాయచూడ్ రోడ్డుకు కావచ్చు కడప అన్ని రకాల పులిందుల రోడ్డు కూడా కదిరి ప్రాంతంలో దాదాపు ఒకవేళ మీకు సర్వే నెంబర్లు జరగకపోతే చెప్పండి మేము చూపిస్తాం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలకు అనుకున్నటువంటి ప్లేసులు చాలా ఉన్నాయి మీరు ఇచ్చినందుకు మేము తప్పులు పెట్టడం లేదు పేదవాళ్ళకి చేయాలనేటువంటి ఆలోచన మంచిదే దీన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ ఇప్పుడుండేటువంటి ఈ సర్వే నెంబర్ 96లో మాత్రం ఇది సామాన్య ప్రజలకు ఉపయోగపడేటువంటి కాదు ఈరోజు దాదాపు ఇంత ఎత్తైన ప్రాంతము చుట్టూ కొండ ప్రాంతము ఎక్కడ కానీ ఏమే కానివ్వండి అనుకూలమైన పరిస్థితి లేదు ఈరోజు కదిరిలోకి రావాలంటే ఇక్కడి నుంచి దాదాపు వీళ్ళకి అరగంట ప్రయాణం పడుతుంది ఒక రోడ్లు లేవు మధ్యలో చేనులు ఉన్నాయి ప్లాట్లు ఉన్నాయి ఏ విధంగా ఇచ్చారు ఈరోజు సర్వేని మీరు చెప్తున్నారు ఇక్కడ రింగ్ రోడ్డు వస్తుందని మళ్ళీ రింగ్ రోడ్డు భాగంలో ఉండేటువంటి అనేకమైనటువంటి 400-500 ఎకరాల భూములు ఉన్నాయి బినామ పేరుతో భూములు ఉన్నాయి మరి డిపామ్ పట్టాలు ఉన్నాయి అవన్నీ అడగండి తీసుకోండి రెండోది ఏమంటే అంశము
ఒక సెంటు ఇవ్వడము బాధాకరమైన అంశం. ఓ కుటుంబంలో నలుగురు ఉంటారు, ఇద్దరు ఉంటారు, ఆరు మంది ఉంటారు, పది మంది ఉంటారు. మరి ఇంత చిన్న ఇల్లు కట్టించి మీరు ఏమాత్రం చేయగలుగుతారు? వాళ్ళు ఎట్లా అక్కడ వాతావరణం కరెక్ట్గా ఉంటుందా? ఆ ఇల్లు వాళ్ళకి జీవనోపాధికి ఉపయోగపడుతుందా? కాబట్టి ఈ నవరత్నాల్లో ఒకటి రాలిపోయింది. గతంలో కూడా మీరు చెప్పారు, అప్పటినటువంటి అధికార పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు 2,00,000 రూపాయలు ఇస్తాం పెన్షన్ అంటే మీరు 3,000 అన్నారు. అందుకూడలో జిమ్మెక్క చేశారు. 2,250 రూపాయలు చెప్పి మొదలుపెట్టారు. మీరు అన్నీ కూడా ఒక మ్యాజిక్గా చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ అధికార పార్టీలు కానీ కరెక్ట్గా విధానం సరైంది లేదు. దీన్ని మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా కానీ గ్రామీణ ప్రాంతాల్లో మీరు 1.5 సెంట్ ఇస్తున్నారు, మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు మీరు 1 సెంట్ అంటున్నారు. ఇది ఒకసారి చూసినట్లయితే ఎవరన్నా కానీ ఇది మున్సిపాలిటీ అనుకోరు. ఒక ట్రైబుల్ బతికినటువంటి అడవుల్లో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇది ఏమాత్రము సామాన్య మానవులకు కూలీనాలు చేసుకునే వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్లేసు కాదు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, మేము చెప్తా ఉన్నాం. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ ఈ ప్లేస్ అనుకూలమైనది కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. దండిగా ఉండాయి ఈ రోడ్డుకి, మేము కావాలంటే చూపిస్తాం మీకు. పేద ప్రజలకు నిజంగా చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటే మేము చూపిస్తాం. మరి ఎంతోమంది మన కదు ప్రాంతంలో భూకజ్జాలు చేశారు, మరి వాళ్ళందరినీ తీయండి. అవన్నీ తీసి పేద ప్రజలకు కొన్ని మానవత దృక్పథంతో సేవ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కదిరి పట్టణంలో 96 సర్వే నెంబర్లో ఏదైతే పేదలకు ఉచిత పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందో ఆ స్థలం పరిశీలన కోసం ఈరోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నాగన్న సార్ గారి ఆధ్వర్యంలో మా పార్టీ కార్యకర్తలు మేమంతా ఈ యొక్క భూమిని మొత్తం తిరిగి చూడడం జరిగింది. అయితే ఈ యొక్క పట్టాలు ఇచ్చే కార్యక్రమం అయితే మేము పూర్తిగా స్వాగతిస్తూనే దీన్ని ఈ యొక్క భూమిని ఈ కదిరి టౌన్లో ఇవ్వడము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే కన్నా ఇక్కడ ఉన్నటువంటి భూమి అంతా గుట్టలు, ఇదంతా చదును చేయడానికి దాదాపు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ చదును చేసే డబ్బుతోనే కదిరి పట్టడానికి దగ్గరలో మంచి కబ్జా చేసిన స్థలాలు చాలా ఉన్నాయి. వాటిని ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని వాటిని స్వాధీనం చేసుకొని దీనికి పెట్టే కడుతూనే అక్కడ ఆ పట్టాల కబ్జాదారుల కూరల్లో పట్టాలని భూముల్ని ఆ పట్టాలు చేసి పంచి పేదలకి సుఖ సంతోషాలతో మీ యొక్క ఆధారంలో ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అయితే మీరు పట్టాలు ఇవ్వడమే కాదు, అక్కడ మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి, అక్కడ మంచి కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేయాలి, ఇవన్నీ చేయాలి తప్ప మీ యొక్క రాజకీయ స్వార్థాల కోసం, మీ యొక్క రింగ్ రోడ్డు పక్కన ఉన్నటువంటి భూములను అభివృద్ధి చేసుకోవడం కోసం పేద ప్రజల పుట్ట కొట్టడం చాలా దారుణమైన విషయం. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఏదైతే 8వ తేదీన ఇవాళ తీసుకున్నటువంటి పట్టాలను యొక్క స్థలాన్ని మార్చి కదిరి పట్టణానికి దగ్గరలో ఇవ్వాల్సిందిగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము విన్నవిస్తున్నాం.